ఇజ్రాయెల్పై భూమి ఆకాశం సముద్ర మార్గాల్లో మెరుపు దాడులు చేసి వందల సంఖ్యలో విదేశీయుల్ని బందీలుగా పట్టుకుపోయిన పాలస్తీనా హామస్ తీవ్రవాదులు ఇప్పుడు వారిని అడ్డుపెట్టి పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు ఇజ్రాయిల్పై దాడుల తర్వాత తమ ఆధీనంలోని గాజాస్ట్ ప్రాంతంపై జరుగుతున్న ప్రతి దాడులతో ఉక్కిరిబుక్కిరి అవుతున్న హామస్ ఇప్పుడు వాటిని ఆపకపోతే తమ దగ్గర ఉన్న బందీల్ని చంపిస్తామని హెచ్చరికలు పంపింది ఇజ్రాయెల్తో తో దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధమవుతున్న పాలస్తీనా తీవ్రవాద గ్రూప్ హామాస్ విదేశీ బందీల్ని చెరలో ఉంచుకుని ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తుంది ముఖ్యంగా తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్ పౌరులతో పాటు అమెరికా బ్రిటన్ నేపాల్ థాయిలాండ్ వంటి దేశాల ప్రజల్ని కూడా అడ్డుపెట్టి ప్రత్యర్థికి సవాళ్లు విసురుతుంది ఇప్పటికే హామాస్ దాడులు మొదలుపెట్టి మూడు రోజులు కావడంతో అమెరికా బ్రిటన్ వంటి దేశాలు ఇజ్రాయెల్ కు అండగా ఆయుధాలు యుద్ధ విమానాలు నౌకల్ని పంపుతున్నాయి ఇప్పటికే గాజాలో దాదాపు ఐదు వంద వందల లక్ష్యాలపై దాడులు చేసిన ఇజ్రాయిల్ రాబోయే రోజుల్లో వీటిని మరింత తీవ్రతరం చేయబోతుంది దీంతో హామస్ కూడా అప్రమత్తమైంది ఇప్పటికే ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య జరుగుతున్న దాడుల్లో పదిహేను వందల మంది వరకు పౌరులు ఇరువైపులా చనిపోయారు ఇజ్రాయిల్ ప్రస్తుతం గాజా స్ట్రిప్ పై పూర్తి ముట్టడి విధించి నీటి సరఫరాను నిలిపివేసింది ఈ నేపథ్యంలో పాలస్తీనా హామస్ గ్రూపు తమ వద్ద బందీలుగా ఉన్న వారిని చంపేస్తామని బెదిరించింది దీంతో ప్రధానమంత్రి బెంజమిన్ నేతాన్యాహు హామస్ కు గట్టి హెచ్చరిక జారీ చేశారు మూడు లక్షల మంది సైనికులను యుద్ధంలోకి దింపేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందన్నారు తాము ఈ యుద్ధాన్ని కోరుకోలేదని ఇది అత్యంత క్రూరంగా తమపై బలవంతంగా రుద్దారన్నారు అయితే ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని ప్రారంభించినప్పటికీ పూర్తి చేస్తుందని నేతన్యాహు హెచ్చరించారు